రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి, ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 283,135గా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరణాల సంఖ్య చూసుకున్నట్టయితే 3,847గా ఉంది. ఇక ప్రస్తుతం దేశంలో కొత్తగా కేసుల సంఖ్య వచ్చేసి 211,298గా నమోదైనట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు చెప్పండి. భారతీయ దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. 15 రోజుల కిందట 400,000 చేరువలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత 3 రోజులుగా మరోసారి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే తగ్గినట్టే తగ్గి దాదాపు 200,000 లోపుగా చేరుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ 200,000 పైకి తగ్గబోతున్న పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా 2,08,981 మరణాలు కొత్త కేసులు సంభవించాయి. అదేవిధంగా 4,152 మరణాలు కూడా సంభవించాయి. ఈ గత 3 రోజులుగా పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్న అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులతో కూడిన ఒక బృందాన్ని కూడా ఆయా రాష్ట్రాలకు అలర్ట్ చేసి అక్కడ స్థానిక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కూడా కేంద్ర బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కేసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో కొంతమేర పరిస్థితి కంట్రోల్ అయినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే తక్కువగా కేసులు నమోదున్నాయో ఆ ప్రాంతాల్లో రద్దు కారణం లాక్డౌన్ పటిష్టంగా అమలు కావడమే అని చెప్పి కేంద్ర నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇక తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,762 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 20 మరణాలు కూడా సంభవించాయి. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో 38,632 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో 18,285 కొత్త కేసులు నమోదు కాగా నిన్న ఒకరోజు 99 మంది చనిపోయారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా 1,491 కొత్త కేసులు నమోదు కాగా మరణాలు 130గా నమోదయ్యాయి. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దాన్ని కఠినతరం చేయాలి. ఏదైతే నెలాఖరు దాకా కొన్ని రాష్ట్రాల్లో గడువు విధించారో ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులో లేనట్టయితే ఆ తర్వాత కూడా లాక్డౌన్ పెంచాలనే సూచనలు కూడా కేంద్రం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ అమలవుతున్న గత 16 రోజులుగా లాక్డౌన్ అమలవుతూ వస్తుంది. ఈ నెల 30 తారీఖుతో లాక్డౌన్ ముగియనుంది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ ప్రాంతంలో కూడా మరో వారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్టయితే సెకండ్ వేవ్ లో పెరుగుతున్న కేసులను కట్టడి చేసే క్రమంలో కరోనా టీకాలను కూడా వేస్తోంది. జనవరి 16 ఏదైతే కరోనా టీకా ప్రక్రియ ప్రారంభమైందో అది తొలి డోసు ఈ నెల 14 ముగిసింది. రెండో డోసు ఏదైతే మొన్న సోమవారం ప్రారంభమైంది దాన్ని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్టయితే దాదాపు 962,000 వ్యాక్సిన్ అయితే సిద్ధంగా ఉంచింది. మరో 10 లక్షల వ్యాక్సిన్లు కూడా అవసరం అని చెప్పి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందేటి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఎక్కడికక్కడ పెరుగుతున్న కేసులను దేశవ్యాప్తంగా కంట్రోల్ చేసే క్రమంలో ఒకవైపు టీకా వేయడంతో పాటు మరోవైపు టెస్టింగ్ కేంద్రాలను కూడా పెంచుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భారతి, రైట్, థ్యాంక్ యూ సత్యరాజు. ఓకే, డాక్టర్.